జొన్నలో లక్క పురుగు, జొన్నలో లక్క పురుగు అని అంటాం అనమాట. దాన్ని జోవార్ మైట్ అంటారు. మైట్ లక్క పురుగు, జొన్నలో లక్క పురుగు లేదా మైట్ అనమాట. మైట్ బ్రాకెట్లో నల్లి అని కూడా మనం పిలుస్తుంటాం అనమాట. నల్లి అని కూడా మనం దాన్ని పిలుస్తూ ఉంటాం. సో జొన్నలో లక్క పురుగు లేదా మైట్ లేదా తెలుగులో ఇంకో పేరు కూడా నల్లి అని కూడా దాన్నే లక్క పురుగు అని పిలుస్తాము. చాలా సందర్భాల్లో నల్లి అని పిలుస్తుంటాం. సో కీటకాలకి నల్లులకి ఉండేటువంటి తేడా మీకు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. కలుపు కాళ్ళు ఉండే. సో ప్రతి మామూలుగా ఉండేటువంటి ప్రతి కీటకానికి కూడా మూడు జతల కాళ్ళు ఉంటే, నల్లులకి ఎన్ని జతలు ఉంటాయి? నాలుగు జతల కాళ్ళు ఉంటాయి. నాలుగు రెళ్ళు ఎనిమిది ఉంటాయి అన్నమాట. అదొకటి తేడా. సో అందువల్ల ఏంటంటే దాన్ని మనకి కీటకాలకు సంబంధించిన సెక్షన్ నుంచి కొద్దిగా సెపరేట్గా పెట్టారనమాట. ఇన్సెక్ట్స్ అండ్ మైట్స్ అంటారు. సో ఇన్సెక్ట్స్లోనే మైట్స్ని మనం అందుకే చేర్చలేదు, ఎందుకంటే కొన్ని మైనర్ డిఫరెన్స్లు ఉన్నాయన్నమాట. ఇప్పుడు మైట్స్ ఉన్నాయి, లక్క పురుగులను కూడా ఇన్సెక్ట్స్లోనే కీటకాయల్లోనే ఎందుకు చేర్చలేదంటే కొన్ని మైనర్ డిఫరెన్స్లు ఉన్నాయన్నమాట వాటికి. అందువల్ల ఏమంటారంటే ఇన్సెక్ట్ అండ్ మైట్స్ అంటారు. దాన్ని సెపరేట్గా దాన్ని కూడా కలిపి అందులో కలిపేసి పిలవరు అనమాట. ఇన్సెక్ట్స్ అండ్ మైట్స్ అంటారు అనమాట. సో దీంట్లో మనకి ప్రత్యేకమైన వర్గం ఉంటుంది, దానికి ఆర్డర్ ఎకారినా. దీని తాలూకు ఆర్డర్ ఏంటనమాట, ఎకారినా. ఎకారినా అనే ప్రత్యేకమైనటువంటి ఆర్డర్లు వీటన్నిటిని కూడా పెట్టడం జరిగింది. ఇవి కీటకాలతో సమానంగా అన్ని విషయాల్లోనూ ఉంటాయి, కానీ ఈ కాళ్ళు ఇలాంటి వాటి విషయాల్లో కొంచెం తేడాలు ఉంటాయి. కాబట్టి ఇన్సెక్ట్స్ అండ్ మైట్స్ అని పిలుస్తారనమాట. ఇన్సెక్ట్స్ అండ్ మైట్స్ అని పిలుస్తారు వాటిని. అలా ప్రత్యేకంగా వాటిని చూస్తారనమాట. తేడా ఏంటంటే కీటకాలకు మూడు జతల కాళ్ళు ఉంటే మైట్స్కి నాలుగు జతల కాళ్ళు ఉంటాయి. నాలుగు రెళ్ళు ఎనిమిది కాళ్ళు ఉంటాయన్నమాట. అది ఇక్కడ విచిత్రం. సో అందువల్ల ఏంటంటే ఈ లక్క పురుగులని వచ్చే ప్రతిసారి కూడా వాటికి నివారణ ఎప్పుడు కూడా ఒకేలాగా ఉంటుంది. నివారణ ఎప్పుడు కూడా అదే ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మనం అక్కడ రాస్తామో అదే ఉంటుంది అన్నమాట. సో అదేంటి అసలు దీన్ని పరిస్థితి ఏంటో ఒకసారి మనం చూద్దాం. జొన్న లక్క పురుగు జవర్ మైట్ ఒలిగోనికస్ ఇండికస్. తెలుగులో కూడా రాసుకోవాలి, ఒలిగోనికస్ ఇండికస్. ఒలిగోనికస్ ఇండికస్ అనమాట. ఎకారినా ఆర్డర్ ఏమో ఎకారినా. ఒలిగోనికస్ ఇండికస్ ఆర్డర్ ఏమో ఎకారినా. సో గుర్తింపు చిహ్నాలు ఒకసారి చూద్దాం. ఈ పురుగులు బూడిద రంగులో ఉండి ఆకు అడుగు భాగంలో ఉంటాయి. రసం పీల్చే పురుగులు ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటాయన్నమాట, ఆకుల తాలూకు అడుగు భాగంలో ఉంటుంటాయి. సో అక్కడ వాటికి కొంచెం ప్రొటెక్టివ్గా ఉంటుంది అనమాట, ప్రొటెక్షన్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఆకుల తాలూకు అడుగు భాగంలో అవి ఉంటూ ఉంటాయి. బూడిద రంగులో ఉంటాయి. ఎలా ఉంటాయన్నమాట, బూడిద రంగులో ఉంటాయి. పెరిగిన పిల్ల పురుగులు పొడవుగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఎర్లీ స్టేజెస్లో బూడిద రంగులో ఉండి తర్వాత ఆకుపచ్చ రంగులోకి మారుతాయి. ఈ లక్క పురుగులకు నాలుగు జతల కాళ్ళు ఉంటాయి. ఇది ప్రత్యేకమైన క్యారెక్టర్ దానికి, నాలుగు జతల కాళ్ళు అండర్లైన్. ఈ లక్క పురుగులకు నాలుగు జతల కాళ్ళు ఉంటాయి అండర్లైన్ చేసుకుంటాం. గాయపరిచే విధానము మరియు గాయన లక్షణాలు చూస్తే పెద్ద పురుగులు మరియు చిన్న పురుగులు. పెద్ద పురుగులు చిన్న పురుగులు. పెద్ద పురుగులు అనంటే రెక్కల పురుగులు, చిన్న పురుగులు అనంటే పిల్ల పురుగులు, పిల్ల పురుగులు లేదా శాబకాలు అలా అనుకుంటాం అన్నమాట. ఇవి ఆకులు అడుగు భాగంలో గుంపులు గుంపులుగా ఉండి రసాన్ని పీలుస్తాయి. రసం పీల్చే పురుగులు వచ్చినప్పుడు ప్రతిసారి కూడా ఈ లైన్ అలాగ మనం రాయొచ్చు అనమాట. రసం పీల్చే పురుగులు అని మనకి ఎక్కడైతే వస్తుందో ఆ వచ్చినటువంటి ప్రతిసారి కూడా మనం రాసే ఒక లైన్ ఏంటంటే ఆకులు అడుగు భాగంలో గుంపులు గుంపులుగా ఉండి రసాన్ని పీలుస్తూ ఉంటాయి. ఆకులు అడుగు భాగంలో ఉండి గుంపులుగా ఉండి రసాన్ని పీలుస్తాయి. ఒకటో రెండో వచ్చి ఒకటో నెలలో రెండు నెలల్లో వచ్చి ఆకులో ఉండేటువంటి రసాన్ని పీలిస్తే మొక్కకి ఎలాంటి నష్టము లేదు. అర్థమైందా? ఒకటో రెండో. అలాగే కాకుండా ఒక పెద్ద గుంపులోకి వచ్చి మీద పడిపోయాయి అనుకోండి, అప్పుడు మొక్క చనిపోద్దు. పెద్ద గుంపోటి వచ్చి నల్లులు గుంపోటి పెద్దది వచ్చి మొత్తం ఆకుల మీద ఉండేటువంటి రసాన్ని మొక్కలో ఉండేటువంటి రసం అంతా పీల్చేసాయి అనుకోండి, అప్పుడు మొక్క చనిపోద్ది అన్నమాట. ఒకటో రెండో నల్లులు వచ్చి కొద్దిగా జీవరసాన్ని పీల్చుకుని వెళ్ళిపోతే పెద్దగా నష్టమేం లేదు. కానీ గుంపులు అనమాట. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇండివిజువల్గా అవేం సాధించలేవు. ఏవి? నల్లులు కానీ లేకపోతే రసం పీల్చే పురుగులు కానీ, ఏవైనా రసం పీల్చే పురుగులు, ఓన్లీ లక్క పురుగులు అనే కాదు, ఏవైనా సరే రసం పీల్చే పురుగులు సింగిల్గా ఏవి చేయలేవు. ఏం చేస్తాయన్నమాట, గుంపులు గుంపులుగా వచ్చి మీద పడిపోతాయి మొక్కలకి.
సో అప్పుడేం జరుగుతుందంటే చిన్న ప్లేస్ కూడా ఖాళీ ఉండదు, అంత దగ్గర 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 దగ్గరగా ఉండి లోపల ఉండేటువంటి రసాన్నంతా ఒకేసారి పీలుస్తూ ఉంటాయి, అప్పుడు మొక్క చనిపోద్ది అనమాట. ఇది రసం పీల్చే పురుగుల కథ. ఇవి ఎలా చేస్తాయి చూద్దాం. పెద్ద పురుగులు అంటే రెక్కల పురుగులు, చిన్న పురుగులు అని అంటే ఆ శాపతాలు ఆకులు అడుగుతాగులో గుంపులు గుంపులుగా ఉంటాయి. ఆకులు మొదట్లో లేత పసుపులో, తర్వాత ఎరుపు రంగుకు మారి ఎండిపోతాయి ఆకులు. మొదట్లో ఎలాగంటే ఈ పురుగులు ఆశించిన తర్వాత ఎలా ఉంటాయంటే లేత పసుపు రంగులోకి మారుతాయి. ఆ తర్వాత ఏముంటాయంటే ఇంకా ముదురు పసుపు రంగులోకి మారిపోతాయి. ఆ తర్వాత అలాగ మెల్లిగా ఎరుపు రంగులోకి మారిపోతాయి. దాన్ని ఎండిపోవడం అంటాం అన్నమాట. మనకి ఎక్కడైనా ఏదైనా ఆకులు మనం చూసినప్పుడు అవన్నీ పసుపు రంగులో కనిపించాయి అనుకోండి, దాని అర్థం ఏంటంటే దానిలో పత్రహరితం లేదని అర్థం. ఆకులు మనం దూరంగా చూసినప్పుడు ఆకుల్లో పసుపు రంగు కనుక కనపడుతుందంటే అర్థం ఏంటన్నమాట, దానిలో పత్రహరితం లేదని అర్థం అనమాట. ఏ ఒక వైరస్ కానీ లేకపోతే ఏవైనా శిలీంధ్రాలు కానీ ఆశించినప్పుడు, లేకపోతే ఇలాంటి కీటకాలు ఏమైనా ఆశించినప్పుడు ఏం జరుగుతుందంటే దాంట్లో ఉండేటువంటి పత్రహరితం అంతా కూడా అవి కోల్పోతాయి. పత్రహరితాన్ని ఎప్పుడైతే కోల్పోయాయో ఆకులకి ఏ శక్తి కోల్పోతుంది, కిరణజన్య సంయోక్రియ జరుపుకునే శక్తి. సింపుల్గా చెప్పాలంటే ఆహారాన్ని తయారు చేసుకునేటువంటి శక్తి కోల్పోతాయి. ఆహారమే తయారవ్వట్లేదని అంటే అప్పుడు ఏమవుతుంది అన్నాడు మొక్క. సో పసుపు రంగులో మొదలవుద్ది లేత పసుపు రంగులో, పసుపు రంగులో మొదలై 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 చివరికి అది ఎరుపు రంగుకు మారి చెట్టు చివరికి అది గోధుమ రంగులోకి మారి ఎండిపోద్ది. సో ఆకు ఆ విధంగా ఎండిపోతూ ఉంటుంది అన్నమాట. సో అందువల్ల ఏంటంటే ఆకులు ఎప్పుడైనా సరే మనకి పసుపు రంగులో కనిపించాయి అంటే దాని అర్థం ఏంటంటే దాంట్లో మనకి పత్రహరితం అనేది లేదని అర్థం. సో అవి మనం వేసేటువంటి ఆహార ధాన్యాలు, పంట మొక్కలు వీటన్నిటిలోనూ మనకు ఆ సింటమ్ అనమాట. అలా కాకుండా అలంకారం కోసం పెంచే మొక్కలు ఉంటాయి. మామూలు మన ఇంటి దగ్గర లేకపోతే కాలేజీల్లో లేకపోతే ఎక్కడో వరుసగా ఒక ఇవి పెంచుతుంటారు కదా. సో అలంకారానికి పెంచే మొక్కల్లో చాలా వరకు అన్ని పసుపు రంగులోనే ఉంటుంటాయి అనమాట. ఆకులు మీరు అన్ని గమనించేటట్టయితే చాలా రకాలైన ఆకులు పసుపు ఆకుపచ్చ ఇలాంటివన్నీ కలిసి కలగలిసి ఉంటాయి అనమాట. మరి అదేలాగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి అంటే అదొక ప్రత్యేకమైనటువంటి వర్ణద్రవ్యాలు వాటిలో ఉంటాయి. సో అవి కూడా మామూలు మొక్కలు ఎలాగైతే చేసుకుంటాయో ఆ విధంగానే అవి కూడా ఆహారాన్ని అవి తయారు చేసుకుంటాయి. మరి మీకు డౌట్ రావాలి కదా. చాలా మొక్కలు మనం ఆర్నమెంటల్ ప్లాంట్స్ చూస్తాము ఇంటి ముందు లేకపోతే ఎక్కడైనా సరే ఏంటంటే మా అందం కోసం పెంచుకుంటాం మొక్కలు. అవి చాలా మొక్కలు ఎలా ఉంటాయి, కొన్ని ఏమో ఎరుపు రంగులో ఉంటాయి. మనకి దగ్గరలో చూడొచ్చు కదా, మన మన కాలేజీలోనే చాలా మొక్కలు అలాంటివి ఉన్నాయి. ఆ మొక్కలు ఎలా ఉంటాయి, ఆకులు ఎలా ఉంటాయి, ఎరుపు రంగులో కొన్ని ఉంటాయి, పసుపు రంగులో కొన్ని ఉంటాయి, అలా ఉంది. మరి ఆకుపచ్చ రంగే కదా మనకి పత్రహరితం అంటే ఏ రంగులో ఉండాలి, ఆకుపచ్చ రంగు. సో ఆకుపచ్చ రంగులో లేవు అవి. మరి అలాంటి ఆహారం తయారు చేసుకోవడం మానేస్తున్నాయంటే లేదు, తయారు చేసుకుంటాయి. ఆ ప్రత్యేకమైన వర్ణద్రవ్యాలు వాటిలో ఉంటాయన్నమాట. కాబట్టి అవి కూడా మామూలు ఆకుల్లాగే ఆహారాన్ని ఎప్పుడు కూడా తయారు చేసుకుంటాయి. మన ఆహార ధాన్య పంటలు, ఇతర మొక్క ఇతర పంటలు ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఏమో జరుగుతుందంటే ఈ ఎప్పుడైతే ఇలాగ ఏదైనా ఒక తేడా జరుగుతుందో, ఏదైనా తెగులు ఆశించడం కానీ ఏదైనా కీటకం ఆశించడం కానీ జరిగితే ఏం జరుగుతుందంటే ముందు ఆకులేమో లేత పసుపు రంగులోకి మారుతాయి, లేక తర్వాత ముదురు పసుపు రంగు, ఆ తర్వాత ఎరుపు రంగు, ఫైనల్గా గోధుమ రంగు. ఆకు ఎండిపోవడం అనమాట. ఆకు ఎండిపోవడాన్ని మనం దేంతో చూపిస్తామంటే గోధుమ రంగులో. సో అలా అంటాం గోధుమ రంగులోకి మారిపోయింది అని అంటాం అన్నమాట. అంటే దాన్ని ఎండిపోయిందని మనం సింపుల్గా అనేస్తుంటాం. మన భాషలో చెప్పాలంటే ఆకు గోధుమ రంగులోకి మారింది అని మనం చెప్పుకోవాలి. సో ఇది అనమాట. కాబట్టి ఏంటంటే దీంట్లో మనం చూస్తే గుంపులు గుంపులుగా ఉండి రసాన్ని పీలుస్తాయి. రసాన్ని పీల్చడం వల్ల ఆకులు మొదట్లో లేత పసుపు రంగులో ఉంటాయి, తర్వాత ఎరుపు రంగుకు మారి ఎండిపోతాయి. కలర్స్ ఎప్పుడు వచ్చినా సరే అండర్లైన్ చేస్తుండండి, అర్థమైందా. ఎక్కడ దేనికి సంబంధించినటువంటి రంగు అనేది కనపడిందా దాన్ని మనం అండర్లైన్ చేసుకోవాలి. రంగు అనేది ఎక్కడ కనిపించినా సరే మనం వాటిని అండర్లైన్ చేసుకోవాలి. జీవిత చక్రం చూస్తే ఇంకా కొన్ని ఉన్నాయి పాయింట్లు. ఈ లెక్క పురుగులు ఎక్కువగా ఉన్న ఆకులు అడుగు భాగం ఇటుక రంగు బూజున్నట్టుగా కనిపిస్తుంది, అండర్లైన్. సో ఈ పురుగులు ఎప్పుడు కూడా ఆకులు అడుగు భాగంలో ఉండి చేస్తాయని మనకు తెలుసుకున్నాము, రసాన్ని పీలుస్తాయని తెలుసుకున్నాం. సో ఎక్కడైతే ఉన్నాయో ఆకులు అడుగు భాగంలో ఇటుక రంగు బూజున్నట్లుగా కనిపిస్తుంది. ఇటుక రంగు బూజు అండర్లైన్ చేసుకుంటామాట. ఇటుక రంగు బూజున్నట్లుగా కనిపిస్తుంది. ఆకు అడుగు భాగంలో ఇటుక రంగు బూజు కనిపిస్తే ఏ కీటకం ఆశించినట్టు, ఆ జొన్న లెక్క పురుగు అనమాట. కాబట్టి ఆ మాట అండర్లైన్ చేయండి. ఈ పురుగు ఎక్కువగా ఆశించినటువంటి పైరుని దూరం నుంచి చూస్తే ఎండిపోయినట్లుగా కనిపిస్తుంది. సో దూరం నుంచి మనం కనుక పైరుని జొన్న పంటను మనం చూస్తే ఏమవుద్దంటే అదంతా కూడా ఆల్రెడీ అంత పంట అంతా ఎండిపోయింది, ముందుగానే పోయింది అని అనుకుంటాం అనమాట. అలాగా కనిపిస్తుంది. ఈ లక్క పురుగు ఆశించినప్పుడు అలాగే ఎక్కువ నష్టాలు మనకి కనిపిస్తుంటాయి.
సో శాస్త్రీయనామం ఇంపార్టెంట్ అనమాట. ఒలిగోనికస్ ఇండికస్, ఒలిగోనికస్ ఇండికస్, దీన్నే మనం జొన్న లక్కపురుగు అంటాము. అలాగే జోవర్ మైట్ అని కూడా దీన్ని పిలుస్తాం అనమాట. జోవర్ మైట్ అంటాం, జొన్న లక్కపురుగు లేదా జోవర్ మైట్ అని దీన్ని మనం పిలుస్తాం అనమాట. ఇది ఈ పురుగులు ఆకులు అడుగు భాగంలో తేట తెల్లని గుడ్లను పెడతాయి. తెల్లటి గుడ్లు అండర్లైన్. ఇంతకు ముందు ఏ గుడ్లు పెట్టాయి? ఆ నేల రంగు గుడ్లు వచ్చాయి. ఇప్పుడు ఏ గుడ్లు వచ్చాయి? తెల్లగా బాగా క్లియర్ గా ఉండే తెలుపు రంగులో ఉండేటువంటి గుడ్లను అవి పెడతాయి అనమాట. తేట తెల్లగా ఉండేటువంటి గుడ్లు పెడతాయి. సో దాంట్లో మనం ఇంకా చూస్తే ఈ పురుగులు ఆకులు అడుగు భాగంలో గుడ్లు పెడతాయి. గుడ్లు దశ 3 నుంచి 4 రోజులు, లార్వా దశ 7 రోజులు, జీవితకాలం 10 నుంచి 12 రోజుల్లో పూర్తి అయిపోతుంటాయి. మనం వాటి గుర్తించాల్సింది ఏంటంటే పురుగుల విషయానికి వచ్చినప్పుడు జీవితకాలం, వాటి తాలూకు జీవితకాలాన్ని మనం గుర్తిస్తుండాలన్నమాట. ఏవైతే రసం పీల్చే పురుగులు ఉంటా ఉంటాయో, రసం పీల్చే పురుగులు ఏవైతే ఉంటాయో వాటి తాలూకు జీవితకాలం చాలా తక్కువగా ఉంటుంది. అలా కాకుండా మనకి కొరికి తినేటువంటి పురుగులు ఉంటాయి, మనకి లార్వాలు కొరికి తినేస్తుంటాయి అనమాట. ఈ కొరికి తినేటువంటి లార్వాలు ఇలాంటి వాటికి ఏమో జీవితకాలం చాలా ఎక్కువగా ఉంటుంది. అదొక ప్రధానమైనటువంటి డిఫరెన్స్ అనమాట. ఎందుకంటే లార్వా దశలోనే ఎక్కువ కాలం జీవితాన్ని గడుపుతూ ఉంటాయి. కొన్ని అయితే 4 రోజులు గడుపుతాయి, కొన్ని ఏమి ఇంకా 2 నెలలు కూడా గడుపుతుంటాయి. లార్వాలాగే ఉంటుంటాయి అనమాట, తింటూ 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 ఉంటాయి. ఈ శనగపత్తి పురుగు, పొగాకు లద్ది పురుగు, ఈ లార్వాలు ఏంటంటే దాదాపు 1 నెల రోజుల పాటు లార్వాగానే ఉండిపోతుంటాయి అనమాట. 1 నెల రోజుల పాటు కంప్లీట్గా ఎలా ఉంటాయి? లార్వాగానే ఉంటాయి అనమాట. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? 10 నుంచి 12 రోజుల్లో జీవిత చక్రమే కంప్లీట్ అయిపోతుంది. రసం పీల్చే పురుగుల్లో 10 నుంచి 12 రోజుల్లో ఏం జరుగుద్ది? వాటి జీవిత చక్రం కంప్లీట్ అయిపోద్ది. అంటే దాంట్లో ఏర్పడినటువంటి దశలన్నీ ఏర్పడేస్తాయి అనమాట. పిల్ల పురుగులు అవి రెక్కలు వచ్చి పెద్దగా అవడం, పెద్దగా అయిన తర్వాత మళ్ళీ అవి గుడ్లు పెట్టడం, గుడ్లు నుంచి శాపకాలు రావడం, శాపకాలు మళ్ళీ పెద్ద పురుగులు అవడం. ఇలాగే ఈ చక్రం అంతా కూడా చాలా తొందరగా ముగిసిపోతుంది రసం పీల్చే పురుగుల్లో. ప్రధానమైన డిఫరెన్స్ అనమాట. అలాగే ఈ ఆకులు తినేటువంటి పురుగులు, ఈ కొరికి తినేటువంటి పురుగులు ఏవైతే ఉంటాయో ఆ లార్వాలన్నింటిలోనూ కూడా జీవిత చక్రం ఎక్కువగా ఉంటుంది. కిందన ఎక్కడైనా రాసుకోవచ్చు అనమాట, ఒక బిట్ రాసుకోదు. రసం పీల్చే పురుగులు జీవితకాలం తక్కువగా ఉంటుంది. సింపుల్గా రసం పీల్చే పురుగులు జీవితకాలం తక్కువ, కొరికి తినే పురుగులు జీవితకాలం ఎక్కువ. బ్రాకెట్లో మళ్ళీ ఏం పెట్టుకుంటారంటే ఒక కనీసం 30 రోజులు అలా పెడతారన్నమాట. కనీసం 30 రోజుల పాటు అలా ఉంటుంటాయి అది. అంటే అదో లెక్క, కొన్ని 20 రోజులు ఉంటాయి, కొన్ని 15 రోజులు ఉంటాయి, అలా ఉంటాయి. కానీ ప్రధానంగా ఎలా ఉంటుందంటే ఆ వీలైనంత వరకు 4 రోజులు, నెల కంటే ఎక్కువ రోజులు అలా ఉంటాయి అనమాట. ఎక్కువగా నష్టం పెరిగే పురుగులు అలాగే ఎక్కువ జీవిత చక్రాన్ని కలిగి ఉంటాయి. లార్వా దశే ఎక్కువ రోజులు కంటిన్యూ అవుతుంటుంది. సో ఆ లార్వా దశలో అది లార్వాగా పుట్టినప్పుడు ఒక రంగులో ఉంటే అలా పెరిగి పెద్దవుతున్న కొద్దీ దాని రంగులు మారుతూ ఉంటాయి. పెరిగి పెద్దదవుతున్న కొద్దీ కూడా దాని రంగులు మారుతూ ఉంటాయి. ఎర్లీ స్టేజెస్లో అది తెల్లగా ఉందనుకోండి, తర్వాత గోధుమ రంగులోకి మారుతుంది, తర్వాత ఇంకా ముదురు గోధుమ రంగులో మారుతుంది, తర్వాత ఏమో ఆకుపచ్చ రంగులోకి మారుతాయి, ఫైనల్గా అదేమో ఇంకా ఏదైనా రంగులోకి మారి చెట్టు చివరిగా నలుపు రంగులోకి మారిపోతాయి అనమాట. లార్వా దశకి వెళ్ళే టైంకి నలుపు రంగులోకి మారిపోతాయి. ఇవన్నీ అలాగే శనగపచ్చ పురుగు, పొగాకు లద్ది పురుగు ఇలాంటి లార్వాలన్నీ కూడా అలాగే ఉంటాయి. శనగ పచ్చ అని అన్నారంటే దాని అర్థం ఏంటంటే అది ఎక్కువ కాలం అది ఆకుపచ్చ రంగులో ఉంటుంది అనమాట. ఆ లార్వా మనకి ఎక్కువ రోజులు అది ఆకుపచ్చ రంగులో ఉంటుంది. కొంచెం టైం గడుస్తున్న కొద్ది ఏంటంటే అది మళ్ళీ దాని రంగుని మార్చేసుకుంటుంది అనమాట, ఇంకో రంగులో మారిపోద్దు. ఒకే మొక్క మీద మనం ఏం చేస్తామంటే అనేక రంగుల్లో దానికి సంబంధించినటువంటి లార్వాలను మనం గమనిస్తుంటాం. పురుగు అయితే శనగపచ్చ పురుగే, దానికి సంబంధించి ఎర్లీగా పుట్టిందేమో ఒక రంగులో ఉంటుంది, కొంచెం లేట్గా పుట్టిందేమో ఇంకో రంగులో ఉంటుంది, బాగా సీనియర్ ఎలా ఉంటుంది అనమాట అది ఇంకో రంగులో ఉంటుంది, అది ఇంకా ఇంకో రంగులో ఉంటుంది అనమాట. అలాగే జూనియర్లు సీనియర్లు ఎలాగైతే ఉంటారో వాటికి కూడా ఎప్పుడైతే దాన్ని పుట్టినటువంటి డేట్ని బట్టి డేట్ ఆఫ్ బర్త్ ఉంటాయి. సో వాటి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఏంటనమాట, ఎర్లీగా పుట్టిందనుకోండి అది కొంచెం బాగా సీనియర్ అయిపోద్ది అన్నిటికంటే, దాని రంగు ఒకలా ఉంటుంది. దానికన్నా ఇంకా చిన్నదనుకోండి దాని రంగు ఇంకోలాగా ఉంటుంది, దానికన్నా ఇంకా చిన్నదనుకోండి దాని రంగు ఇంకోలా ఉంటుంది. సో అది శనగపచ్చి పురుగు, పొగాకు లద్దె పురుగు వీటిల్లో మనం ఈ డిఫరెన్స్ని మనం ఎక్కువగా గమనించవచ్చు అనమాట. సో ఒకే పురుగు కానీ అనేక రంగుల్లో ఉంటాయి. కానీ అనేక మనకి ఉండేటువంటి మిగతా పురుగులన్నీ ఎలా ఉంటాయంటే మ్యాక్సిమం ఒకే రంగులో ఉంటుంటాయి అనమాట. అన్ని రకాల రంగులు మార్చే విధంగా అవి ఉండవు. కొన్ని ప్రత్యేకమైనటువంటి కీటకాలు మాత్రమే అలాగే రంగుల్ని మారుస్తూ ఉంటాయి.
సో దీంట్లో మనకి జీవితకాలం ఎంత టైంలో పూర్తి అయిపోతుంది ఇక్కడ? 10 నుంచి 12 రోజుల్లో మనకి ఇక్కడ పూర్తి అయిపోతుంది అనమాట. అంటే ఒక వారం లేదా 2 వారాల లోపే దాని జీవితకాలం అంతా కూడా పూర్తి అయిపోతుంది. సో ఆ తర్వాత మనకి ఏంటంటే నివారణ చర్యలు ఇచ్చారు. నీటిలో కరిగే గంధకము 3 గ్రాములు చేసుకోవాలి. అక్కడ నీటిలో కరిగే గంధకం ఎప్పుడు కూడా 3 గ్రాములు. నీటిలో కరిగే గంధకము 3 గ్రాములు పొడి రూపంలో ఉంటుంది అనమాట. పొడి అదైతే 3 గ్రాములు. అలా కాకుండా డైకోఫాల్ అయితే 5 మిల్లీలీటర్లు. డైకోఫాల్ అయితే 5 మిల్లీలీటర్లు. సో 5 మిల్లీలీటర్లు ఇదేమో 3 గ్రాములు. అది కానీ ఇది కానీ ఏదైనా వాడుతున్నా నీటిలో కరిగే గంధకం అయితే 3 గ్రాములు. డైకోఫాల్ అయితే 5 మిల్లీలీటర్లు. ఇది ఎప్పుడూ మారదు. మనకు వచ్చే లక్క పురుగులన్నింటికి ఏ పంటలో వచ్చేటువంటి లక్క పురుగులకైనా సరే ఇది మారదు. ఎక్కడ వచ్చేటటువంటి నల్లులకైనా సరే ఈ నివారణ చర్యలు ఏవి మారవు. ఇదే డోస్ అనమాట. ప్రతి దానికి కూడా ఇదే. నా మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు లక్షణాలు కూడా దాదాపు ఒకేలా ఉండే, నష్టపరిచే లక్షణాలు కూడా అన్నీ ఒకేలాగా ఉండే. లక్క పురుగులన్నిటికీ కూడా రసం పీల్చే పురుగులు రసాన్ని అవి పీలుస్తూ ఉంటాయి అనమాట. సో కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి కాబట్టి వాటిని మనం దృష్టిలో పెట్టుకుని ఆన్సర్ రాయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. కొన్ని సందర్భాలు ఏంటంటే బాగా చదివిందే మనం మర్చిపోతుంటాం. అంటే ఇన్ని టెస్ట్లు ఇవన్నీ చదివేటప్పటికి ఏమవుద్ది, చదివిందే మళ్ళీ మర్చిపోయినట్టు ఉంటుంది అనమాట. కాబట్టి మనం ఏం చేస్తుంటాం, కొన్ని ట్రిక్స్ మనం నేర్చుకోవాలి. దాంట్లో ఒకటి ఒకదానిగా ఉపయోగపడేది ఏంటంటే ఈ లక్క పురుగులు. లక్క పురుగులు అనేక పంటల్లో వస్తుంటాయి కానీ అవి దాదాపు ఒకే రకమైన లక్షణాలను ప్రదర్శిస్తుంటాయి. గుర్తింపు చిహ్నాలు అయితే మారుతుంటాయి కానీ దాదాపుగా ఒకే రకమైనటువంటి లక్షణాలు, నివారణ చర్యలు అన్నీ కూడా ఒకే రకంగా వీటికి ఉంటాయన్నమాట. దాన్ని బట్టి మనం రాయాలి. ఓకే. సో నీటిలో కరిగే గంధకము లేదా డైకోఫాల్ మనం పిచికారీ చేయాల్సి ఉంటుంది. సో ఈ నీటిలో కరిగే గంధకాన్ని మనం ఏంటంటే ఇది చెప్పాను నేను, వెజిటబుల్ సల్ఫర్ అంటాము. ఇది శిలీంద్రనాశినిగా కూడా దీన్ని ఉపయోగిస్తారు. వీటి మళ్ళీ మళ్ళీ నేను గుర్తు చేస్తున్నాను అనమాట. ఈ నీటిలో కరిగే గంధకాన్ని శిలీంద్రనాశినిగా కూడా ఉపయోగిస్తారు. శిలీంద్రనాశిని అంటే తెగులు. తెగులును నివారించడానికి కూడా దీన్ని ఉపయోగిస్తారనమాట. ఏ తెగులు చెప్పాను ఇంకో ఇంతకుముందు కూడా మనం ఒకసారి డిస్కస్ చేశాం అనమాట. బూడిద తెగులు, బూడిద తెగుళ్ళు, డౌనీ మిల్యూస్, బూడిద తెగుళ్ళు, డౌనీ మిల్యూస్ ఇవైతే ఉంటాయో వీటిని నివారణ చేయడానికి ఈ నీటిలో కరిగేటువంటి గంధకాన్ని మనం ఉపయోగిస్తామన్నమాట. నీటిలో కరిగే గంధకం అనే దాన్ని పిలుస్తారు. సో ఇది జొన్నలో లక్క పురుగు. బాగా గుర్తుంటుందా, లక్క అనేది డిఫరెంట్గా ఉంది కదా. సో లక్క పురుగు అనమాట. లక్క అంటే వెంటనే మనకి ఎకాడిన అని గుర్తు రావాలి. ఈ 2 పాయింట్లు పడ్డాయంటే ఒక మార్క్ అక్కడ వచ్చినట్టే. పరీక్ష రాసేటప్పుడు దాని శాస్త్రీయ నామము, దాని తాలూకు ఆర్డర్ మనం రాసేటట్టయితే వెంటనే దానికి ఒక మార్క్ మనకి అక్కడ వస్తుంది. సో ఒలిగోనికస్ ఇండికస్, అలాగే ఆర్డర్ ఏమో ఎకారిన. లక్క పురుగులన్నీ కూడా ఒకే కుటుంబానికి చెందినవి, ఒకే ఆర్డర్, ఒకే క్రమానికి చెందినవి. లక్క పురుగులన్నీ కూడా ఒకటే క్రమం అనమాట. ఇంక వేరే వేరే క్రమాలు లేవు. కీటకాలకి అయితే ఎన్నో క్రమాలు ఉన్నాయి. ఈ లక్క పురుగులన్నిటికీ కూడా ఉన్నది ఒకటే ఒక క్రమం. ఆ క్రమం పేరే ఎకారిన. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎకారిన అనేటువంటి క్రమంలోనే ఇవన్నీ ఉంటాయి. చెప్పాను కదా ఇన్సెక్ట్స్కి నల్లులకి తేడాలు ఉంటాయి. ఇన్సెక్ట్స్ అయితే 3 జతల కాళ్ళు ఉంటాయి, నల్లులకి 4 జతల కాళ్ళు ఉంటాయి. ఈ 4 జతల కాళ్ళు ఉన్న అన్నింటినీ కూడా ఎకారినాలో పెట్టారనమాట. 4 జతల కాళ్ళు ఉన్న అన్నింటినీ కూడా ఎక్కడ పెట్టారు, ఎకారినాలో పెట్టారనమాట. అందువల్ల ఏంటంటే ఇదే తేడా. కీటకాలకి నల్లులకి ఉండేటువంటి తేడా అదే. కీటకాలకి లక్క పురుగులకి ఉండేటువంటి తేడా అదే. కాబట్టి కీటకాలు మరియు లక్క పురుగులని సెపరేట్గా చదువుతారనమాట. ఎక్కడ రాసినా సరే ఓన్లీ ఇన్సెక్ట్స్ అని చెప్పకుండా ఇన్సెక్ట్స్ అండ్ మైట్స్ అని చదువుతారనమాట. సో ఇంగ్లీష్లో వీటిని మైట్స్ అని పిలుస్తాం. మైట్స్ అంటారనమాట. ఓకే, ఇది అర్థమైందా? ఇది మనకి ఇది బాగా గుర్తుపెట్టుకుంటే మీరు చాలా క్రాపుల్లో చాలా సందర్భాల్లో ఇది వస్తుంటాయి అనమాట. అప్పుడు అవన్నీ దాన్ని మనం యాజ్ ఇట్ ఈజ్గా దాన్ని రిప్రజెంటేషన్ చేయొచ్చు. అది